ఎవరికి పడితే వాళ్ళకు గుడ్డిగా నమ్మి డబ్బులు కట్టి జాబులు తెచ్చుకుంటుంటారు. కొంతమంది డబ్బులు తీసుకొని జాబ్ ఇవ్వరు, ఏమివ్వరు. కొంతమంది ఏమో డబ్బులు తీసుకున్నందుకు చేయడానికి కష్టమైన ఇబ్బంది అయిన జాబులు ఇస్తుంటారు. అలాంటి ఒక ఏజెంట్ పైన ఈరోజు టాస్క్ చేసాం. అది నా మాటల్లో కంటే అమ్మాయి మాటల్లోనే, ఆ బాధితురాలి మాటల్లోనే వినండి. చాలా మందికి యూజ్ అయ్యే టాస్క్ ఇది. ప్లీజ్ దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి, అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికి థ్యాంక్ యూ సో మచ్. Tag your thoughts. నీ పేరేం పేరు? శృతి. శృతి అన్న. సరే, ప్రాబ్లం ఏందమ్మా? ప్రాబ్లమ్ న్యూస్ పేపర్లో ఒక డ్యూటీ చూశాను, 18,000 శాలరీ. అది తీరా అక్కడికి వెళ్ళి చూశాక అంతా వేరేలాగుంది సార్, అంతా మోసం, అంతా ఫేక్ లాగుంది. సరే వ్యూవర్స్, ఈమె చెప్పలేకపోతుంది ఈ మా అమ్మాయి కురాలు. వాస్తవానికి మామూలుగా ఏం చేసిందంటే పేపర్లో యాడ్ చూసింది 18,000 శాలరీ ప్లస్ మీకు శాలరీ ఆశపడి నేను ఎంతో ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వచ్చాను. అదేనమ్మా నేను చెప్తున్నా వాళ్ళకు. అయితే 18,000 శాలరీ ఉందన్నమాట, ఇక్కడ చిన్న చిన్న వర్క్లు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. అంటే సర్లే అని చెప్పేసి ఈమె ఎంతో కష్టపడి ఇక్కడ వచ్చి ఇక్కడ ఈమె దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా పెట్టింది. డాక్యుమెంట్స్ అంటే సర్టిఫికెట్స్, మన ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదో ఉన్నట్టుంది. ఆ సర్టిఫికేట్ కూడా తన దగ్గరనే పెట్టిందంట. పెట్టి జాబ్ తీరా జాబ్ అయినాక ఒక 2-3 డేస్ మంచిగానే ఉంది. 4 డేస్ తర్వాత ఈమెకు మెల్లమెల్లగా వర్క్ చెప్పడం స్టార్ట్ చేశారు. హెవీ హెవీ వర్క్స్ చెప్పడం దగ్గర తిట్టడం కొట్టడం ఇట్లాంటివి స్టార్ట్ చేశారంట. అయితే ఇట్లాంటి చిన్న ఈ పనులు ఒక్కొక్క పని హెవీ వర్క్ చేయించడం, ఇక ఇదే పని చేస్తుంది. తను ఏమంటుందంటే అన్నయ్య మమ్మల్ని ఇట్లా హెవీ వర్క్ చేయించడం, ఇవన్నీ చేయించడం. నేను సర్టిఫికేట్లు 4,000 కూడా ఇచ్చినాను అన్న. సర్టిఫికేట్లు ఇచ్చింది ప్లస్ 4,000 రూపీస్ మన ఎంట్రీ ఫీజు అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పి 4,000 ముంచేసారు. ఇప్పుడు ఆ పైసలు ఇమ్మంటే ఇస్తలేరు, కొన్ని ఇంటర్వ్యూ పని చేసిన ఆ పైసలు ఇమ్మంటే ఇస్తలేరు. సరే, పని చేసిన పైసలు ఇవ్వకండి, సర్టిఫికేట్ ఇచ్చి పైసలు అని ఇమ్మంటే అవి కూడా ఇస్తాడంట. నీ ఇష్టం అమ్మాయి, అగ్రిమెంట్ రాసినావు నువ్వు, 1 ఇయర్ రాసినావు, 1 ఇయర్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఈమెను బాధ పెట్టడం జరుగుతుంది, టార్చర్ చేస్తారంట. వ్యూవర్స్, నేను ఆ వర్క్ చేసేటప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేసిన, వస్తాను మొగోలు కూడా చేయలేని పని అది. నాకు ఆ సినిమా చూసి ఆ సీన్ చూసినాక అనిపించింది ఏంటంటే కేజీఎఫ్లో వాళ్ళు ఉంటారు చూసినా, ఎట్లా చిత్రహింసలు పెడతారు అట్లా పెడతారు. ఆ పిండి మోపియడం కానీ ఏంది అని. వాస్తవానికి మేము కంపెనీకి వచ్చినప్పుడు మంచిగా ఉండే, మొత్తం ఎట్లా సుక్కపత్త అయిపోయింది. ఫస్ట్ కాల్ చేసిన మన ఛానల్ నుంచి కాల్ చేసినప్పుడు సరే అండి మేము కంపెనీకి వస్తాం, కంపెనీలో మీరు తెలుసుకుంటామని చెప్పి నేను అంటాకల లేదండి, ఆ సౌండ్ కూడా అదే, లేదండి మీరు రండి మేము పక్కకు ఉండండి మేము వస్తున్నాం అని చెప్పేసి అనేది. ఆమె వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఏమవుతుందో ఏందని చూద్దాం. ఏమైంది మేడం, మీరు తెప్పించిన పని ఏంటి, మీరు చేసిన పని తెప్పించిన పని ఏంటి, మీరు చేసిన పని ఏంటి? మాకు ఏం కంప్లైంట్ ఇవ్వలేదండి. వాట్ ఎవర్, నేను ఏమంటున్నాను అంటే ఐ మీన్ మీరు ఏమన్నా హార్డ్ వర్క్ ఏముండదమ్మా, చిన్న చిన్న వర్క్ ఉంటుంది. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మీకు 18,000 శాలరీ ఇస్తాను, ఇక్కడికి వచ్చినాక 10,000 అని చెప్పి చేత పెడుతుంట, ప్లస్ మళ్ళీ 5,000 తీసుకోవాల్సిన అవసరం ఏమని. ఎవరైనా పని ఇచ్చేటోడు పని ఇస్తారు కానీ పని తీసుకోమని పది పైసలు ఇస్తారా? ఎవరైనా పని ఇచ్చేటోడు పని ఇస్తారు కానీ పని తీసుకోమని పది పైసలు ఇస్తారా? ముందు పేపర్లో రాసి ఇచ్చాక వస్తారు. అందులో పేపర్లో ఇచ్చినట్టు వీళ్ళు బిహేవియర్ చేయట్లేదు అసలు. అందులో పేపర్లో ఇచ్చినట్టు వీళ్ళు బిహేవియర్ చేయట్లేదు అసలు. అంత శాలరీ ఇవ్వట్లేదు. శాలరీ 18,000 రాసి మీరు 18,000 కూడా 10,000 ఇస్తారు, మళ్ళీ అది మొగోలు చేసే పని నేను చూడలేదా? ఎందుకు నాటకాలు చేస్తున్నావు అమ్మాట అమ్మే? మరి అప్పుడు ఎందుకు రావాలి, అన్ని తెలిసి వచ్చింది కదా, అన్ని తెలుసుకొని వచ్చింది. వీడికి వచ్చినాక అంటే మీరు గడ్డి దాకా ఒక మళ్ళీ గడ్డు దాటినా ఓడమన్నారా? అంటే మీరు గడ్డి దాకా ఒక మళ్ళీ గడ్డు దాటినా ఓడమన్నారా? అంటే మీరు నాటకాలా తమాషాలు ఇవన్నీ? ఏమేం తమాషాలు చేయట్లేదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే అందరు ఇదే పని మీకు? అందరు ఇదే పని అంటున్నా. అవును, అదే పని. అదే పని అంటే తెలియదు మీకు? మీ రూపాయి ఏంది? మా రూపాయి ఏంది? మా రూపాయి పైసలు తీసుకొని అనుకుంటుంది తెలియదు మీకు? అందరినీ ఇలానే మోసం చేస్తున్నారా? అందరు ఇదే మోసం అయితేనా? అక్కడ కంపెనీలో అనుకుందంట మొత్తం ఇద్దరు ముగ్గురు కాదు ఇదే కథ అని. నీ పైసలు తీసుకో, ఏదో జాబ్ లేదని చెప్పి పైసలు పడే నువ్వు మా ఇష్టం అది. ఏమి ఇష్టం? ఏమి ఇష్టం? నీ ఇష్టమేంది?
ఎవరినా తెస్తే భయపడతాను అనుకుంటున్నా. నీ ఇష్టం ఉంటే చేయలేదు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి వెళ్ళిపోతే పైసలు పడను. పైసలు పడ కట్టిన పైసలు ఇయ్యి, నేను చేసిన పనికి శాలరీ ఇచ్చేసి వెళ్తాను. నాకు అవన్నీ అనవసరం. వన్ ఎగ్రిమెంట్ రాసుకున్నావు కాబట్టి చేసినంత వరకు ఇస్తాను. అగ్రిమెంట్ ఏం రాసింది వాడు? ఏం చెప్పేసావు? ప్రాబ్లం ఇక్కడ పోపిస్తావు. మీరెందుకు పై పై వస్తున్నారు? మా చెల్లెమే. మీ చెల్లెనా? మా చెల్లె. ఆ మీ చెల్లెనా? వచ్చినప్పుడు ఆ మొక్కదై వచ్చింది. అవును, మా చెల్లె పికప్ చేసుకున్నా. ఆమెకి ఏం పికప్ చేసుకున్నావు? నాన్న అప్పుడు డ్యూటీలో ఉన్నాడు, అందుకే రాలేదు. నాతోటి నాటకాలు చేస్తున్నావు నేను? పైసలు ఇలాంటి మంది చాలా మంది వస్తున్నారు. నాకు టైం వేస్ట్ అయిపోయి వన్ ఇయర్ తర్వాత కనిపించు. లేదంటే మానే నిజమే. నాకు చేయబడుతున్నా మనసు లేదా? నీకు సెన్స్ లేదా? మాట్లాడుతున్నాం మేము. కామన్ సెన్స్ లేదా? మనిషి అగ్రిమెంట్ రాసుకుంది. అవును, మనిషికి అన్న నోరుకు అన్న తింటున్నా? ఎక్కువ మాట్లాడుకో. నువ్వు ఎక్కువ మాట్లాడు, ఎక్కువ మాట్లాడు. చెయ్యి పట్టే అనుకో చంపబాగలుగుతావు. వన్ ఇయర్ తర్వాత అవసరం లేదు. పైసలు ఇచ్చిపో అని చెప్తున్నాడు. వచ్చినప్పుడు మేడం గీడమని కాల్ పట్టుకున్నావు, ఇప్పుడు ఎందుకు నాటకాలు చేస్తున్నారు? పట్టుకుండు కరెక్టే, పట్టుకుండు కరెక్టే. ఆ పట్టుకోండి కదా, ముందు వెళ్తామని చెప్తాను. నాటకాలు చేస్తాను. ఫస్ట్ మీరు పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? అన్ని నా దగ్గర పేపర్ స్టేట్మెంట్ తోసా ఉన్నాయి. మీరు ఇచ్చిన మీ కంపెనీ దగ్గర పేపర్ స్టేట్మెంట్ చేస్తున్నాం. ఇలాగా ఎవరు చేయడం లేదా? మీరు ఎందుకు చేస్తున్నారు అంటారు? అంటే అందరు పీ తింటారు, మీరు కూడా పీ తింటారా? నాకు అవన్నీ అనవసరం. మీతో మాట్లాడిన టైం లేదు, నన్ను వదలండి. నా పైసలు వాడేసిపోను. ఏమైంది? అసలు ప్రాబ్లం నీదైతే ఎవరినో కొట్టంగా తెచ్చుకొని రెండు ఫోన్లు తీసుకో. ఇంకా రెండు ఫోన్లు పెట్టుకుని కొట్టుకో. ఇంకా రెండు ఫోన్లు పెట్టుకుని కొట్టుకో. ఎవరిని కొట్టుకో, కొట్టుకో. అందరు రావాలి. నువ్వెవరిని రాసిన ప్రకారం నేను ఇస్తాను. నీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకో. ఇంకోటి చెప్తున్నాను, ఒకటి చెప్తున్నాను. నీవే కాదు, నీ ఎన్నుకుంటే ఎవరు కూడా విలువు పిలుస్తేనే మర్యాద ఉంటుంది. లేకుంటే మాత్రం మేము మంచి కూడా చెప్తా. ఏం చేయాలో చేస్తా. ఏం చేయాలో చేస్తా. నువ్వేం చేయకుంటే వచ్చావు ఇంతవరకు? నేను ఏం చేయాలో చేస్తా. ఏందే ఆమెకు నీతులు చెప్తాను, ఇంతవరకు నువ్వేం చేయకుంటే? నేను ఏం చేసి నేను ఏం చేసి చెప్పాను? అసలు నువ్వెవరు అని? నేను ఎవరైతే నీకెందుకు? నేను ఎవరైతే నీకెందుకు? ఆ అమ్మాయి ఒక్కదే ఫ్లాట్ బుక్ చేసుకుని వచ్చింది. అలాంటిది మధ్యలో నువ్వు వచ్చి నువ్వు అన్న తక్క అని చెప్తే మేము నమ్మేస్తాం. నువ్వు నమ్ముతావా కమ్ముతావా అని అంటలేదు. సరే, నేను ఎవరైనా కానీ నేను వేస్ట్ కాను కానీ నువ్వు ఆమె పైసలు ఆమెకి ఇచ్చేసి ఆమె సర్టిఫికెట్ ఆమెకి ఇచ్చి ఆమె వన్ ఇయర్ చేసుకుని వెళ్ళిపోమను. ఆమె అడ్డమే అడ్డమైన పని చేస్తాను అనుకుంటుంది కూడా. అడ్డమైన పని అంటే మీరు అప్పుడు పేపర్ అప్పుడు ఏం చెప్పి పేపర్ బ్యాండింగ్ చేసుకోమని అది చేసుకోమని పిండి ఆఫీస్ గిండి ఆఫీస్ ఏం పిచ్చాము అనుకుంటున్నా? తమాషా కొడుతుంది. ఏం తప్పదు? నువ్వు చెప్పినా ఫస్ట్ చెప్పేది. ఆమె సుకుమారంగా పెరిగింది, ఆ పని చేస్తాను. నీకు చెప్పలేదు రోగమా? నీకు చెప్పిందా మటర్? నువ్వేమేం చేసుకో, నీతో మాటలాడిన నువ్వు ఒక్కదానివే కాదు. నేను అన్న 10 మంది ఉన్నారు నాకు నీతో. 10 మంది నీకు ఎంత మంది ఉంచుకో, వాళ్ళని కూడా చెప్తా నేను. వాళ్ళు కూడా బరాబర్ ఇవ్వాల్సిందే. నువ్వు ఎవరు ఎవరి మాత్రం మోసం చేయని కుదరదు. ఎవరు మోసం చేస్తారు? వచ్చినప్పుడు ఎవరు ఇంతవరకు వచ్చారు కంప్లీట్ ఇవ్వలేదు. ఈమె వచ్చింది, మహా తల్లి వచ్చి 1 మంత్ అవుతుంది. మహా తల్లి అందరూ అమాయకులు. నీ అంత అమాయకులు అయితే కారు ఎక్కడ వచ్చినప్పుడు ఒక్కదాని వచ్చి మధ్యలో నా అన్న నా తొక్క అనుకొని చెప్పి ఇప్పుడు నువ్వు అమాయకు రావా? నువ్వు మోసం చేస్తున్నావు కాబట్టి నీకేందంటే నీకు ఆయన ఇంట్లో కులాం గురి ఉంటేనేమో మోసం మంచోళ్ళు. కులాం గురి ఉంటేనేమో మోసం మంచోళ్ళు. సరే, ఎదిరిస్తే మోసం కాలేదు. ఎవరైనా కంప్లైంట్ ఇవ్వమని నేను నీ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చి
ఇచ్చేది నీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చేది నీ పని కూడా అయితే ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు నీ ఆఫీస్ లో ఉన్న ఇప్పుడు ఏడుగురు ఉన్నారు కదా స్టాఫ్ అయినా ఇంకెవరో ఉన్నారు కదా మీనా అని చెప్పేసి వాణి అని వాళ్ళందరూ ఇదే పని కదా అసలు అందరు తెలుసు అన్నట్టు కాదు ఈ కంపెనీకి ఓనర్ ఎవరో తెలుసా ఎవరు మీ అయ్యనా మా అయ్యను కాదు మరి ఇస్తే మళ్ళీ ఇక్కడ నీ చెల్లి నువ్వు ఇక్కడ ఉండరు భూమి ఎవరా చెప్పు ఎవరా చెప్పు ఏం గతి ఎమ్మెల్యే తెలుసా ఎమ్మెల్యే గాని సీఎం గాని చెప్పు నామే దర్శనట ఆయనమే దర్శనం అనుకో ఆయనకే చూపెడతా నేను ఆయనకే చూపెడతా భాగవతం అంతా ఆయనకే చూపెడతా భాగవతం అంతా ఈ కంపెనీ ఎమ్మెల్యే అమ్మనేగా ఈ కంపెనీ ఎమ్మెల్యే ఆ కంపెనీ ఎంపీలదా ఈ కంపెనీ ఎమ్మెల్యే ఆ కంపెనీ ఎంపీలదా మీరు ఏం చేస్తారు మీ అసలు పని అంతిదే ఎమ్మెల్యేలను ఎంపీలను అజ్జరు పోయి రెండు సార్లు ఫోటోలు తీసేస్తారు వాళ్ళని అడ్డం పెట్టుకుని దందాలు చేస్తారు వాళ్ళకి చెప్పినారు మీకు అడమైన పని చేయమని చెప్పినారు అని నాటకాలు చేస్తామని వాళ్ళు ఏమన్నారా వాళ్ళు ఏమన్నారు నేను వాళ్ళు ఏమన్నారా మా ములాఖా తిప్పిస్తామని వాళ్ళతో భాజపా ములాఖా తిప్పిస్తాం అంటారా ఇదే పని మీకు వాళ్ళతో నాలుగు సార్లు ఫోటోలు దిగాలి కదా మీరు మీదనుకుంటారా ఆయన అండుండే వీణ అండుండే చెప్పేసి మీరు చేసే పాలతు పనులకు వాళ్ళు ఎందుకుంటారు మీరు చేసే పాలతు పనులకు వాళ్ళు ఎందుకు అన్నా ఉంటారు పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన లేకపోతే కంపెనీ తీసుకొచ్చి అడమైన పని చేయించింది ఆయన సగం శాలరీ ఇయ్యవు సగం ఇది ఇయ్యవు అది ఇయ్యవు నేను చేస్తున్నాను దేశంలో అందరు అమ్మాయిలకి అన్యాయమే జరుగుతుంది వాళ్ళందరికి న్యాయం చేయు పని చూపించడం తప్పలేదు ఏం చెప్పిన 18,000 మీద మాకు 100 రూపాయలు లాభం వస్తుంది అంతకు మించి ఏం రాదు 100 రూపాయలు లాభం వస్తుంది తిమ్మంటున్నాగా వేలకు 10,000 ఏమంటున్నా ఎవరు అనాల్సిన అవసరం లేదు నీకు ఎవరు అనాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా వాళ్ళు అనాల్సిన అవసరం నీకేమొచ్చింది మూతులు వాళ్ళతో చెప్తాను దౌడలు వాళ్ళతో నీకు ఇంకోసారి ఎవరైనా లంజోడు కానీ దశమాడుతున్నా ఆశ మాట్లాడుతున్నాను ఎవరు అడిగితే వాళ్ళ మీదకి ఇది అవుతారు ఏమాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు ఏం పిక్కు తింటున్నా నువ్వు వీళ్ళు నిమ్మలంగా తింటున్నావు గడ్డి తింటావు అంటే ఇంత అన్నం తింటావు అంటే నీ వాళ్ళ పుణ్యానే వాళ్ళ మొట్ట పుణ్యానే తింటున్నావు నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడు నీ గురించి మాట్లాడు నీ సబ్జెక్ట్ ఏదో నువ్వు మాట్లాడు వాళ్ళతో వాళ్ళతో మా తినలేరు కాబట్టి మాకు సంబంధం లేదు ఈ అమ్మాయే చెప్పింది కానీ ఇంకే అమ్మాయి అలా చెప్పలే మా కంపెనీ వాణి ఉంది మీనా ఉంది వాళ్ళందరితో చెప్పించి ఈ అమ్మాయి డబ్బులు నీ ముందే ఇస్తా సర్టిఫికెట్ నీ ముందే ఇస్తా అలా ఇదే న్యాయం మీద నువ్వు వచ్చావు కాబట్టి ఇదే దీని మీద నువ్వు వచ్చావు కాబట్టి అలాంటిది భూమి మీద ఉన్న ప్రజలందరూ నువ్వు కాపాడు నేను కాపాడుతానా నేను కాపాడుతానా ఇంకేం నాతో అయినంత మటు కాపాడుతా ఇంకా మనిషి నీలక గార్దిన్ కాదు ఇంకా మనిషి నీలక గార్దిన్ కాదు అర్థమవుతుందా నాతో అయినంత మటు కాపాడుతా నేను నువ్వు ఇట్లా కాపాడుతావు అని చెప్పేసి అలా కెమెరా పెట్టినాక నీకు ఇది చెప్పేదా ఇప్పుడు నీ భాగవతం అంతా మీ ఎమ్మెల్యే సార్కే చూపెడతా నువ్వు అంటున్నావు కదా చూపెడతా కదా అన్ని చూపెడతా నువ్వు కథలు కూడా పో నువ్వు నువ్వు ఇప్పుడు కంపెనీలకు రా పోదాం పో అరే కెమెరా తీసుకుంటారా కెమెరా పెట్టినా ఎమ్మెల్యే సార్కే చూపెడతా భాగవతం అంతా నీ మాటలు అన్ని కూడా చూపెడతా నువ్వు మాట్లాడే పెద్దరికం కూడా అన్ని చూపెడతా నువ్వు పెద్ద మనిషి అని చెప్పేసి నిర్వహిస్తున్నావు కదా నీ అడగాలని అన్ని చూపెడతా పా నడు దా కంపెనీలో చూపెడతాం పన్నాడు ఎందుకు ఏదో మాటలో తెలుసుకోవాలి కెమెరాలు ఎందుకు పెడుతున్నారు తమ్ముడు అన్ని బయట పడతాయి మళ్ళీ తమ్ముడు అంటున్నావు ఏంటి కెమెరాలో రికార్డ్ అయ్యింది మీ మీద 100 రూపాయల మీద బతుకుతున్నాం అంతే తప్ప మాకేం మీరు 100 రూపాయలతో బతుకుతే మాకు ఏం బాధలేదు వాళ్ళ పొట్ట మీరు వాళ్ళని తినే తిండిలో ఒక ముద్ద తీసుకుంటే ఏం కాదు ఇస్తారు కానీ మొత్తం అన్నాను కనుక బాగా బాగా తీసుకోవాలి వాళ్ళు ఏం వండుకొని తింటారు సరే ఇప్పుడు మీకేం కావాలి చెప్పమ్మా మీకేం కావాలి కదా నీవే నువ్వు వాళ్ళందరికీ అన్యాయం చేస్తున్నావు వాళ్ళు న్యాయం చేయి ఈమె ఒక్కదానికే కాదు వాళ్ళందరూ కూడా కరెక్ట్ శాలరీ ఇస్తారేమో చెప్పు లేదంటే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి మంచి జాబ్ కోసం ఇచ్చేయి నువ్వు అందరు సతాంశంలో అంటే ఇదే లొల్లినిది నాకు అర్థమైంది నాకు తెలిసింది నువ్వు బాగా చెప్తా ఇప్పిస్తాంటేమో సరే లేదంటే నేను తీసుకో ఏడో చూపెడతా అది చూపెడతా వాళ్ళందరి గురించి ఎందుకు లేకనా తమ్ముడు ఈమెకి సర్టిఫికెట్లు ఈమె ఇచ్చిన డబ్బులు ఈమెకి ఇచ్చేస్తా ఈమెకి తీసుకునే మరి వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ వాళ్ళ దగ్గర మా దగ్గర కోసం మళ్ళీ మేము ఇది రావాలి నాకు అంత వద్దు లొల్లే వద్దు ఒకసారి వచ్చినాం తెగాలి తెగితే పంచాయతీ దిగిపోలేదు దిగిపోలేదు పట్ట కొట్టు తమ్ముడు నీకు నమస్కారం నువ్వు 100 పొట్టలు కొట్టరు ఎందుకు మరి ఒక మాట చెప్పేది వరకు ఎవరు కంప్లైంట్లు ఇవ్వలేదు ఏమంటున్నా నేను ఒకటే చెప్తున్నా నీకు తినే అన్నంలోకి ఒక ముద్ది అంటే ఎవరైనా ఇస్తాడు కానీ కంచెం లాక్కుంటా అంటే ఎవరికైనా కడిపే ఉంటుంది కానీ కంచెం లాక్కుంటా అంటే ఎవరికైనా కడిపే ఉంటుంది సరే సరే నీకున్నట్టే కడుపు వాళ్ళ కూడా తమ్ముడు మాకు నువ్వే దిక్కు ఏం చేయకు మా పొట్టలు కొట్టకు మేము వీళ్ళ మీద బతుకుతున్నాం 100 రూపాయలు వస్తుంది నేను ఏమంటున్నాను 100 రూపాయల కోసం బాధపడరు ఎవరు నువ్వు వేలు ఇందాక నుంచి ఏమైంది మరి ఆ మాట
ఇందాక నుంచి ఏమైంది ఆ బుద్ధి మరి? ఇప్పటిదాకా ఏమైపోయింది అంటే సరే సారీ తమ్ముడు ఇంకోసారి చేయము, సారీ తమ్ముడు ఇంకోసారి చేయము, తమ్ముడు వాళ్ళందరికైతే శాలరీ పెంచుతా బాగా చూసుకుంటా, ఈమెకైతే ఈమె డబ్బులు ఈమెకి ఈమె సర్టిఫికెట్ ఎందుకు ఈమె ఎదురుపడడానికి ఈమెకి ఇది అవుతుందా? వాళ్ళకు కూడా సరే నేను ఎంక్వైరీ చేస్తా, ఇప్పుడు నేను శాలరీలో కానీ వర్క్లో కానీ తేడా వచ్చింది అనుకో, వర్క్ చేయించుకోవద్దంటలేదు నువ్వు, వాళ్ళకి ఎంత పైసలు ఇస్తావు అంత వర్క్ చేయించుకో, తప్పు లేదు కానీ వర్క్ చేయించే ముందే చెప్పు పని ఉంటుంది, ఇది జీతం ఉంటుంది, ఇది గుర్రం ఇది మైదానం అని వాళ్ళకి చెప్పు, ఇది గుర్రం ఇది మైదానం అని వాళ్ళకి చెప్పు, వాళ్ళకి నచ్చితే చేస్తారు లేకుంటలేదు, వాళ్ళ మెల్లిగా గుంజు కోసం గుంజాలి కుప్పిల పడేసాక అగ్రిమెంట్ రాపించుకోవడం అది రాపించుకోవడం అంటే ఏంటంటే అది పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి మీరు, అర్థమైతే వాళ్ళకి ఇప్పటి నుండి ఏ లోటు రానివ్వను కానీ అగ్రిమెంట్ రాపించుకోవద్దాం, అగ్రిమెంట్ మేము కూడా రాపించుకుంటాం, మేము కూడా రాపించుకుంటాం, మేము కూడా తీసుకుంటాం సర్టిఫికేట్, తప్పు లేదు నువ్వు తప్పు లేదు కానీ ఫస్ట్ ఇయర్ చెప్పాలకు ఏమని ఈ సర్టిఫికేట్ తీసుకోవడం ఈ పని ఉంటుంది గిట్ల గిట్ల కథ ఉంటుంది ఇది లెక్క ఉంటాయని, ఎందుకంటే వాళ్ళే కాదు మీరుగా మోసం చేసిపోతే వాళ్ళే పరిస్థితి ఏంది, రెండు రికలు ఆలోచించి అట్లా మోసం చేస్తాం లేరా? 18,000 పేపర్ దూరంగానే కథ లగేత్ కూడా వచ్చినావు, ఎవరికి అయ్యామో చెప్పలే ఏం చెప్పలే ఇస్తారేమో కాదు, వచ్చినాక సార్ పైసలు ఇచ్చాం పక్క పెట్టు 10 రూపాయలు తక్కువనే కొంత అయితే కానీ ఇక్కడికి వచ్చినాక ఏం పని ఏం అడగవాను, ఏదైతే అది కాలు మొక్కుతో ఏళ్ళు మొక్కుతావు అప్పుడు నీ తప్పులేదా? నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు ఎక్కువ శాలరీ కోసం ఆశపడు తప్పు లేదు, మనకి ఎంత కష్టపడుతున్నావు అంతనే పైసలు సంపాదించుకోవాలి, కానీ నాకు ఎక్కువ పైసలు కావాలి నేను తక్కువ కష్టం పడుతుంది అంటే ఓడిస్తాడు, ఇలా నీ అయ్యా చుట్టమ్మా నీ అమ్మ చుట్టమ్మా, అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది గొర్రెలేక వచ్చినావు, ఏమర్థమవుతుంది గొర్రెలేక వచ్చినావు, లేదక్క లేదక్క కెమెరా మాత్రం నడుస్తుంది, నా పరిస్థితి నా సెక్యూరిటీ నాకు ఉండాలిగా, ఏం చేయాలి చెప్పు పని, ఏం చేయాలి నువ్వు అన్నట్టే ఆమె సర్టిఫికేట్ ఆమె పైసలు ఆమెకి ఇచ్చేసి ఆమెకి ఎంత శాలరీ వస్తాయి ఆమె అంత ఇచ్చేసి నేనేమంటా ఉన్నావు కూడా సుఖంగా చూసుకో, ఓకే నీ కంపెనీ వాళ్ళు పైసలు ఇస్తారు కాబట్టి 10 రూపాయలు వస్తున్నాయి నువ్వు తిను వాళ్ళకి పెట్టు, మొత్తం నాకే కావాలి అభూషి రాదు, 10 రూపాయలు వస్తున్నాయి నువ్వు తిను వాళ్ళకి పెట్టు, మొత్తం నాకే కావాలి అభూషి రాదు. సరే తమ్ముడు నేను వెళ్తున్నాను, నా డిలీట్ చేసే తమ్ముడు అది, ఇది డిలీట్ కాదు గిలీట్ కాదు, సరే నువ్వు డిలీట్ చేస్తామా ఏం చేస్తామా తర్వాత విషయం, కానీ ఇప్పుడు ఈమె సుఖంగా ఉండాలి తట్టు మీరు ప్రయత్నం చేయండి, అంతే ఇవన్నీ నేను చెప్పా, ఇవి నువ్వు పోయి నేను వస్తాలే మా సరే శేఖర్ వస్తాడు, శేఖర్ దొరుకును పో చెప్పించుకో, చూడమ్మా ఏదైనా సరే గుడ్డిగా పోదు అంజన్ చేస్తా చూడు, మా నువ్వు టాస్క్ ఇచ్చేటప్పుడు అంజన్ చేస్తున్నా ఆయన కూడా 10 రూపాయలు వచ్చాయంటే నాకు 5 రూపాయలు ఇస్తారు ఆయన 5 రూపాయలు తీసుకుంటాడు, మొదటి నడుస్తుంది ఆయన అట్లా న్యాయం చేస్తుంది కాబట్టి నేను ఇట్లా బతుకుతున్నా, లేకుంటే నా పిల్లలు పిల్లలు ఇవ్వాలి రోడ్డు మీద పరిస్థితుంది అది, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకో, మనిషిని టెంప్ట్ కాగానే టెంప్ట్ చేయగానే టెంప్ట్ కావద్దు, అర్థమవుతుందా? అర్థమవుతుందా? తెల్లని మని పాలు నల్లని మని నీళ్ళు అని రకే ఎర్రి ముఖం దానా నువ్వు చెప్తున్నా నీకు మంచిగా విను, నాకు చెల్లెం అనుకుని చెప్తాను నీకు, తిట్టినని బాధపడకు, ఎందుకంటే నా ఇంట్లో చెల్లెని తిడితే ఇక్కడ నిన్ను తిడుతుంది అంతే తేడా, ఇంకోటి ఏం లేదు, ఆమె కాకపోతే నన్ను నా మీద సీరియస్ అయితే ఇక్కడ నువ్వు కాదు కావట్లేదు అంతే తేడా. సరే వ్యూవర్స్, వాటెవర్ ఏదైనా పేపర్లో వచ్చేదాన్ని చూసి లేకుంటే ఆ స్టేట్మెంట్లను చూసి లేకుంటే యాడ్స్ని చూసి టెంప్ట్ కాకండి, నిజం నిర్ధారణ చేసుకొని ఆడ ఎంత నిజం ఉందో చూసుకొని తర్వాత జాయిన్ కావండి, లేకుంటే తర్వాత వాట్ ఎవర్ చేసుకోండి, కానీ ఆగం మాత్రం పడకండి, అర్థమవుతుందా? ఎందుకంటే మస్తు అవకాశాలు ఉన్నాయి, లేకపోతే అవకాశాలు సృష్టిద్దాం కానీ ఆగం మాత్రం కాకండి. ఎనీహౌ మన కష్టం కనుక గుర్తించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంటుని దాన్ని పట్టమని కొట్టండి. థ్యాంక్ యూ.